ఈరోజు మనం సెకండ్ ఇయర్ సంస్కృతిలో మధ్యభాగంలో ఒక లెసన్ చెప్తున్నాం. ఆ లెసన్ యొక్క పేరు సాధు వాక్తలం. ప్రస్తుత పాఠ్యాంశ సాధు వర్తరం. సాధు అంటే మంచి అనడం, వర్తనం మార్గం అంటే సన్మార్గాన్ని చూపించడం. సాధు వర్తనం అంటే సన్మార్గమును చూపించుతారు. ఇది వివిధ గ్రంథేభ్యః వివిధ గ్రంథేభ్యః ఎక్కడి నుంచి స్వీకరించారు ప్రస్తుత పాఠ్యాంశం అంటే వివిధ గ్రంథేభ్యః స్వీకృతం అంటే అర్థం. దీంట్లో పాఠ్య పరిచయం లోకే పురుషస్య జీవనం నా కేవలం తస్య తత్ పరివారస్య చ కింతు సర్వస్యాపి లోకస్య ఉపకారకం భవేతితే అస్మాకం పూర్వపురుషాణం ఆశయ. ఈ లోకంలో మరి మానవుడి యొక్క జీవనం కేవలం అతనికి అతని పరివారానికి సంబంధించింది మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది మన పూర్వీకుల యొక్క అభిప్రాయం. అతః ఏవ వైదికే లౌకికే అపి సంస్కృత సాహిత్యే సత్వర ప్రదర్శకాని సుభాషితాని బహుశ సంగీతాన్యాసం. అందువలనే వైదిక లౌకిక సంస్కృత సాహిత్యం ఉన్నటువంటి మంచి మార్గాన్ని చూపిన సుభాషితాలను ఇక్కడ స్వీకరించడం జరిగింది. ఏతాని సుభాషితాని సర్వాసు దశాసు తాను సన్మార్గేనయ్యే. ఇక సుభాషితాలు మరి అన్ని దశల వారికి కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, పెద్దవారికి మాత్రమే కాదు, వృద్ధులకు మాత్రమే నడిపింది కాదు, అన్ని దశల వారందరినీ కూడా సన్మార్గం నడిపించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి ఈ సాధువర్తన పాఠ్యాంశం మనకు ప్రతిపాదనగా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మిత్రం. కాబట్టి ఈ లెసన్ మనకు ప్రతిపాదనగా వస్తుంది. రెండు శ్లోకాలు ఇస్తారు, ఒక శ్లోకానికి మనం ప్రతిపాదన తాత్పర్యం రాల్సి వస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక శ్లోకం నేర్చుకున్నాం ఈరోజు. మరి దాంట్లో భాగంగా శ్లోకా వివిధ
कभी भी इसकी विरक्षित आता विविध ग्रंथेभ्यः स्वीकृतात् साधु वर्तनम् इति पाठ्यभागात् स्वीकृतम् इति गुरुजनसंप्रदे श्लोकवाच्यम् अयं श्लोकः विविध कविभिः विरचितः ई श्लोकम् विविध గౌరవచే రచించబడిన వివిధ గ్రంథేభ్యః స్వీకృత వివిధ గ్రంథముల నుండి స్వీకరించబడిన సాధువర్తనం ఇది సాధువర్తనం అనేటువంటి పాఠ్యభాగా స్వీకృతం పాఠ్యభాగం నుండి స్వీకరించబడింది. ఆ తర్వాత దీని మధ్య ఏం చేయాలి అంటే పద విభాగ పదాలకు నిలబడడం కావాలి. పద విభాగ अयम् निजः परः वा इति गणना लघुचेतसाम् उदारचरितानाम् वसुधा एव कुटुंबं इला देने पदार में विडंग कर सकते थे देखा दे प्रमाण इंचे अलग थे प्रति पदार्थ में नास्को हो सकते थे प्रति पदार्थ అంటే ప్రతి పదానికి అర్థాన్ని ఇవ్వడాన్ని అనుకుంటాం. ఇక్కడ అయం ఇతడు నిజ నావాడు వా లేక పరహ ఇది పరాయి వాడు అని లఘుచేతసాం లఘుచేతసాం అల్ప మనస్సు అల్ప మనస్సు లేదా నీచులు గణన లభిస్తారు. అంటే అయం ఇతడు నిజ నవాడు వా లేక పరహ ఇది పరాయి వాడు అని లఘుచేత అల్ప మనస్సులు లేదా నీచులు గణన లెక్కిస్తారు. అంటే నీచులు మాత్రమే ఇతడు నావాడు అంటే నాకు సంబంధించిన వాడు లేక పరాయి వాడు అనేటువంటి భావాన్ని ప్రదర్శిస్తుంటారు. తూ కానీ ఉదార చరిత్రణం ఉదార చరిత్రణం ఉదార స్వభావం కలిగిన ఉదార స్వభావం కలిగిన వారు వసుదైవ వసుద అంటే భూమి వసుదైవ అంటే భూమిపై నివసించే అందరి భూమిపై
నివసించే అందరిని కుటుంబకం తమ కుటుంబముగానే భావిస్తారు తమ కుటుంబముగానే భావిస్తారు అంటే నీచులు మాత్రమే ఇతడు నావాడు లేక పరాయవాడు భావాన్ని ప్రదర్శిస్తారు కానీ ఉదార స్వభావం కలిగినటువంటి వారు విశాల ఉన్నయ్యైనట్లయితే దయాగుణుడైన వ్యక్తులైనట్లయితే భూమిపై నివసించే అందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే భావరాసుకోవాలి భావం అల్ప మనస్కులు ఇతడు నావాడు లేక పరాయివాడు అని లెక్కిస్తారు కానీ ఉదార స్వభావం కలిగిన వారు ఉదార స్వభావం కలిగిన వారు భూమిపై నివసించే అందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు అప్పుడే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని ప్రదర్శించకుండా ఉంటారు కాబట్టి నేటి భారలేనటువంటి పౌరులు ఉంటారు కాబట్టి ఈరోజు కనుక మనం విశారదిత్వాన్ని అలవర్చుకున్నట్లయితే అందరినీ కూడా మన కుటుంబ సభ్యులైతే భావిస్తామో ఆ వ్యక్తులలో ఎటువంటి మనస్పర్ధ లేకుండా స్వేచ్ఛగా మనతో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలనేటువంటి ఈ సభ యొక్క ప్రధానమైనటువంటి భావంగా చెప్పవచ్చు